నాపై చేసిన ఆరోపణ నిరాధారమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సస్పెన్షన్ నిరసిస్తూ పీఆర్టీయూ కార్యాలయంలో నిరసన పీఆర్టీయూ సంఘంలో 10 సంవత్సరాలు నల్గొండ మండల అధ్యక్షునిగా, 14 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షునిగా ఏకధాటిగా పనిచేస్తున్నానని అన్నారు. ఈ 24 సంవత్సరాల కాలంలో ప్రతిసారి పోటీ చేసి మాత్రమే గెలుపొందడం జరిగిందని అన్నారు. ఏనాడు కూడా పైరవీలు చేసుకుని ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పదవి చేపట్టలేదు అని అన్నారు. సంఘంలోని ఉపాధ్యాయులందరినీ నా కుటుంబం అనుకుని వారి మన్ననలు పొంది మాత్రమే ఈ స్థాయిలో ఉండగలిగానని అన్నారు. వారిచ్చిన బాధ్యతలు ఏనాడు కూడా నేను తులనాడలేదని అన్నారు. ఉపాధ్యాయులు వెంటే ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని అన్నారు. ఇట్టి సందర్భంలో నా ఎదుగుదలను జీర్ణించుకోలేని రాష్ట్ర కమిటీలోని కొద్దిమంది నిరాధారమైన ఆరోపణలు చేసి ఒక ఫైమెన్ కమిటీ అని వేసి నన్ను సంఘ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు ఒక లేఖను విడుదల చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నన్ను తొలగించే అధికారం ఫైమన్ కూడా లేదని ఫైమన్ కమిటీకి లేదు. నా తొలగింపు కొద్ది మంది వ్యక్తుల స్వార్థం కోసం చేశారే అని నేను అనుకుంటున్నాను. నేను తప్పు చేస్తే ఏ శిక్ష వేసుకుంటానో కూడా తెలియజేశాను. ఆ ఆరోపణలు కూడా రుజువు చేయాలని, ఆరోపణలు నిజమైతే తప్పక శిక్ష అనుభవిస్తానని, ఇలా కాకుండా నల్గొండ జిల్లాలోని ఉపాధ్యాయుల ఆకాంక్షలకి విరుద్ధంగా జరుగుతుందని, ఏదైనా నిర్ణయం తీసుకుంటే మా జిల్లా ఉపాధ్యాయులు తీసుకోవాలని, కానీ మీకు ఈ హక్కు లేదని భావిస్తున్నానని అన్నారు. ఇటు విషయాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఏప్రిల్ 2 నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పీఆర్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడతామన్నారు. ఇటు దీక్షకి నన్ను దీవించిన ఉపాధ్యాయులు, నన్ను రక్షించిన ఉపాధ్యాయులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరై నా ప్రజాస్వామిక బద్దమైన నిరసన దీక్షకి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.